జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 జూన్ నెల మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి. మేషరాశిలో కుజభగవానుడి సంచారం. మేషరాశికి అధిపతి అయిన కుజభగవానుడు మేషరాశిలోనే సంచారము ఈ నెలనాడు సాగుతుంది. ద్వితీయ రాశి అయిన వృషభ రాశిలో 4 గ్రహాల సంచారం చోటు చేసుకుంటూ ఉంది. రవి, బుధ, గురు, శుక్రులు ఈ గ్రహదేవతలు, 4 గ్రహదేవతలు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. అయితే ఈ 4 గ్రహాల ఈ చతుర్గ్రహ కూటమి బ్రేక్ అవుతూ ఉంది. 13వ తారీఖు నుంచి శుక్రుడు వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి వచ్చి ఈ చతుర్గ్రహ కూటమికి బ్రేక్ చెప్తున్నాడు. అలాగే 15వ తారీఖు నుంచి సూర్యనారాయణమూర్తి మరియు బుధుడు మిథున రాశిలోకి సంచారం చేస్తూ ఉంటారు. అంటే మిథున రాశిలో 15వ తారీఖు నుంచి రవి, శుక్ర, బుధదేవులు వీడి ముగ్గురు సంచారం మిథున రాశిలో జరుగుతుంది. 13వ తారీఖు నుంచి వృషభ రాశిలో ఉన్న శుక్ర భగవానుడు మిథున రాశిలోకి వెళుతూ ఉన్నారు. అలాగే బుధుడు ఈ నెలాఖరులో అంటే 30వ తారీఖు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ఆయన వస్తూ ఉన్నాడు. కన్యారాశిలో కేతు భగవానుడు సంచారము, అలాగే కుంభరాశిలో శనీశ్వరుడు సంచారము, రాహుదేవుని సంచారం మీనరాశిలో జరుగుతూ ఉంది. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితులు. ఈ మాసంలో ఏమన్నా విశేషాంశం చోటు చేసుకుంటుందా, ఈ విషయం మనం ఒకసారి చూద్దాము. విశేషాంశం డెఫినెట్గా ఉంది. ఈ మాసం 15వ తారీఖు నుంచి అంటే 2వ పక్షంలో అన్ని మంచి విశేషాంశాలు. మొదటి పక్షంలో విశేషాంశం ఏంటంటే, అంటే 12వ తారీఖు వరకు విశేషాంశము మనం వారఫలాల్లో కూడా ఈ విషయం చెప్పుకున్నాం. ఆయన కూడా వారఫలాలు చూడని వాళ్ళకి ఇంకొకసారి ఈ విషయం చెప్తాను. చతుర్గ్రహ కూటమి వృషభ రాశిలో జరుగుతూ ఉంది. ఇది పైన ఆర్థిక స్థితిగతుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఏదో ఒక రకమైన ప్లస్ చేస్తుంది. మీ జన్మజాతకం బాగోకపోతే కనుక అస్సలు బాగాలేదు, చాలా బ్యాడ్ పీరియడ్ జరుగుతుందంటే అప్పుడు ఈ బ్లెస్సింగ్స్ మీ బ్యాడ్ పీరియడ్ని కవర్ చేసే విధంగా ఉంటుంది. కొంత ప్లస్ జరుగుతుంది. మీకు మంచి పీరియడ్లోనే మీరు ఉన్నారు అని, మంచి పీరియడ్లోనే మీరు ఉంటే ఇది ఇంకా ప్లస్ అవుతుంది చతుర్గ్రహ కూటమి. ఒకవేళ మీకు న్యూట్రల్గా ఉంది, మరీ బ్యాడ్ లేదు మరీ గుడ్గా లేదంటే ఆ మరీ గుడ్గా లేదన్నది కవర్ అయిపోయి కొంత మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఇలా చతుర్గ్రహ కూటమి మంచి యోగాన్ని అయితే ద్వాదశ రాశుల వాళ్ళు అందరికీ కూడా ప్రసాదిస్తూ ఉంది. అది ఈ విధంగా కొనసాగుతుంది. ఇంకొక విశేషాంశం ఏంటంటే, ఈ మాసం ద్వితీయ పక్షంలో అంటే 15వ తారీఖు నుంచి స్వస్థలానికి బుధ భగవానుడు వస్తున్నాడు. అంటే మిథున రాశిలోకి ఆయన సంచారం ఈ నెలాఖరు వరకు కూడా ఆయన సంచారం ఉంది. మిథున రాశిలో ఆయన సంచారం, మిథున రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లో చాలా బాగా ఉంటుంది. అంటే గొడవలు, కొట్లాటలు ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. ఎవరితోటైనా మానసికంగా కావచ్చు లేదా బాహ్యంగా కావచ్చు ఏదైనా క్లాషెస్ ఇలాంటివి ఉంటే కనుక అవన్నీ కూడా కమ్ డౌన్ అయిపోతాయి, అవన్నీ సప్రెస్ అవుతాయి. చాలా మంచి ఇదే ఉంటుంది. కమ్యూనికేషన్ విషయం పరంగా చాలా బాగా ఉంటుంది. ఒక రకంగా చూడాలంటే ఒక మంచి టైంలో ఉన్నామేమో మనం అని అనిపిస్తూ ఉంది. ఎవరితో, ఎవరికి ఫోన్ చేసినా, ఎవరితో మాట్లాడినా కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వింటాము. అందరూ మనతో పాజిటివ్గా మాట్లాడడం, అలాగే మనం కూడా అందరితో పాజిటివ్గా మాట్లాడడము, ఇలాంటివన్నీ కూడా ఈ వారం ద్వితీయ అంటే ఈ మాసం ద్వితీయ పక్షం నుంచి చోటు చేసుకుంటూ ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఉన్నా కూడా ద్వితీయ పక్షం నుంచి అంటే 15వ తారీఖు నుంచి ఇది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. అంటే చాలా బాగా అనిపిస్తుంది. ప్రత్యేకించి ట్రేడర్స్కి, వ్యాపారం చేసే వాళ్ళకి, ట్రేడర్స్ అంటే వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా బ్లెస్సింగ్ అని చెప్పాలి. అలాగనే ఉద్యోగం చేసే వాళ్ళకి బ్లెస్సింగ్ కాదని కాదు, కాకపోతే ఇప్పుడు బుధుడు కనుక బుధుడు మిథున రాశిలోకి వెళుతూ బుధ భగవానుడు వ్యాపారస్తులందరికీ ప్లస్ చేస్తున్నాడు. ఎవరైనా హాబీ ఉంటే, హాబీ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉంటే వాళ్ళకి కూడా బాగా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి పాట పాడటం ఒక హాబీగా ఉంటుంది, అదే వాళ్ళ ప్రొఫెషన్గా తీసుకుంటారు. సో వాళ్ళకి బాగుంటుంది. ఇలాగ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళకి ప్యాషన్ అది ప్రొఫెషన్గా తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా మంచి ఎక్స్ట్రీమ్ గుడ్ రిజల్ట్స్ వస్తారు. అంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేని గ్రోత్, ఎక్కడ ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ లేని గ్రోత్, చాలా ప్లెయిన్ అండ్ ప్యూర్ గ్రోత్ చూస్తారు. అంటే జనరల్గా వ్యాపారం పెట్టుకున్న వాళ్ళందరికీ బాగుంటుంది. ప్యాషన్ని వ్యాపారంగా తీసుకున్న వాళ్ళకి, అంతకుముందు సరదాగా చేసినవన్నీ కూడా అదే వ్యాపారంగా మలుచుకున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా మంచి ట్రాన్సిట్ అనే చెప్పాలి. ఇప్పుడు కొంతమంది కవితలు రాసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది చాలా, పాటలు రాసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది చాలా మంచిది. ఆర్టిస్టులు ఉంటారు, పెయింట్స్ గీసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు అది ప్రొఫెషన్గా తీసుకొని ఉంటే వాళ్ళకి ఇది మంచిది. ఇలాగా చాలా మంచిది. అలాగే అకల్ట్ సైన్సెస్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది.
ఏదైనా స్పిరిచువల్గా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ ట్రాన్సిట్ చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ని అంటే విశ్వం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న వాళ్ళందరికీ, ఓ రకంగా చెప్పాలంటే స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది అందరికంటే ప్లస్ అని చెప్పాలి. ఎందుకంటే బుధుడు మిథున రాశిలో ట్రాన్సిట్, బుధుడు అంతనే ప్రకృతి తత్వం. సో మనం విశ్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్ళందరికీ ఇప్పుడు నిజంగా బుధుడు వరాన్ని ప్రసాదించడానికి ఈ రాశిలోకి 15వ తారీఖు నుంచి వస్తున్నారని మనం తెలుసుకోవచ్చు. ఇవి ఈ నెలలో జరగవచ్చు, ఈ రాబోయే 5 నెలల్లో కూడా ఇలాంటి మార్పులు, మంచి మార్పులు చూడటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే ఈ గ్రహస్థితి చోటు చేసుకోబోతూ ఉంది కాబట్టి. సో ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది అంచెలంచెలుగా మీకు 5 మంత్స్లో కావచ్చు. మీ జన్మజాతకం బాగా ఉంటే ఈ నెలలోనే మీరు చూసేస్తారు మార్పులు. ఇవి గోచర గ్రహస్థితుల్లో ఉన్న, ఈ మాసం ఉన్న గోచర గ్రహస్థితుల్లో ఉన్న ఒక మంచి స్పెషల్ పాజిటివ్ అంశం అని చెప్పాలి. అది అందులోనూ కుజుడు మేషరాశిలో ఉండడము, కాలపురుషుడు కుండలిలో కుజుడు మేషరాశిలో ఉండడము, ఇది కూడా చాలా మంచిది. అగ్నితత్వానికి కుజుడు అంటేనే అగ్నితత్వం, కుజదేవుడు, అలాగే మేషరాశి అగ్నితత్వ రాశి. అక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ ఒక రకంగా మనం ప్రాక్టికల్గా చూసుకుంటే అందరూ కూడా పనిని జాగు చేయకుండా ఇవాళ అనుకున్నది ఇవాళే చేస్తారు, ఇప్పుడు అనుకున్నది ఇప్పుడే చేస్తారు. పోస్ట్ పోన్ అనేది ఎవరికి ఉండదు, ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా. సో మన ఇప్పుడు సగం ఏంటి, పోస్ట్ పోన్ వల్ల కావచ్చు, లేకపోతే మనకు ఒంట్లో బాగాలేకపోవడం వల్ల కావచ్చు, లేదా అక్కడ మనకి సహకారంగా లేకపోవడం వల్ల కావచ్చు, వీటి వల్ల మనకి పనులు డిలే అవుతూ ఉంటాయి. ఇలాంటివి ఏం లేకుండా ఏ గ్రౌండ్లో ఒకవేళ మనం ముందుకు వెళ్తున్నా, అవతల సైడ్ నుంచి కూడా మనకి సుముఖత లేకపోతే ఆ పనులు పెండింగ్ వెళ్తాయి కదా, అలా వెళ్లకుండా ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితులు అందరినీ దీవిస్తూ ఉన్నాయి పనులన్నీ త్వరితగతిన అవ్వడానికి. ఒకవేళ మీరేమన్నా పనులు పెండింగ్లో పెట్టుకొని ఉంటే కనుక ఆ పనులన్నీ కూడా మీకు తెలియకుండానే వేగవంతంగా చేస్తారు. ఇవి ఈ వారం ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని మనం చూద్దాం. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం అంతా కూడా అనుకూలంగానే ఉంది. కథ కొంచెం డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది ఈ మాసము, సంతానానికి సంబంధించిన ఖర్చు ఎక్కువ ఉంటుంది. అంటే ఒక రకంగా ప్రాక్టికల్గా చూసుకుంటే ఎక్కడ వెతుక్కోకుండా మీరు డబ్బులు ఖర్చు పెట్టగలుగుతారు. సంతానానికి సంబంధించిందంటే ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అందరికీ అన్ని రాసుల వాళ్ళకి ఇది అప్లికేబుల్ అవుతుంది కదా, స్కూల్స్ కాలేజెస్ అందరికీ ఓపెన్ చేస్తారు, మరి వీళ్ళకే ఖర్చు అంటే అందరికీ ఉంది కదా అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఒక ప్లస్ అట్ ఏ టైం మీరు ఫీజు పే చేయడానికి, మరి విడతల వారీగా ఇన్స్టాల్మెంట్ సిస్టంలా కాకుండా అట్ ఏ టైం మీరు ఫీజు పే చేసి ఇంకా మీరు పెట్టుకున్న దానికంటే అనుకున్న దానికంటే తక్కువ ఫీజు తక్కువ ఖర్చు అవ్వడం ఒకటి, అలాగే కొంత డబ్బులు మిగిల్చుకోవడం ఇవి కూడా అవకాశం ఉంది. అదొకటి స్పెషల్ అన్నమాట ఈ మాసం కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ ఈ ప్రెడిక్షన్ ఈ మాసంలో వర్తిస్తుంది. అలాగే అంటే డబ్బు ఖర్చు ఎలా అవుతుందంటే ఈ మ్యాటర్స్లో డబ్బు ఖర్చు అవుతుంది. అసలు సంతానం లేదు, కొత్తగా పెళ్ళయింది, అప్పుడు ఏంటంటే ఒక ప్లెజర్ ట్రిప్కి వెళ్తారు, దానివల్ల మీకు సంతోషం ఉంటుంది. అంటే అనుకోకుండా డబ్బులు రావడము, లేదంటే ప్లెజర్ ట్రిప్కి వెళ్ళి రావడం, మీ పెద్దలు ఏదన్నా మిమ్మల్ని పంపించమని మీకు డబ్బులు ఇవ్వ మిమ్మల్ని వెళ్ళమని చెప్పి మీకు డబ్బులు ఇవ్వడం, ఇలా ఏదో ఒక రకంగా ప్లెజర్ ట్రిప్కి వెళ్తారు. అసలు మీరు వివాహితులే కాదు, మీరు ఏదైనా దూర ప్రాంతాలు వెళ్ళాలని అనుకుంటే అది ఇప్పుడు అవుతుంది. దానికి చక్కగా అనుకూలంగా ఉంది, అంటే ఒక బ్లెస్సింగ్ ఉంది అంటే కనుక అది డైవర్సిఫై అవుతుంది. అంటే ఎవరి సిచ్యువేషన్స్కి తగ్గట్టు వాళ్ళకి ఆ ఖర్చులు జరుగుతాయి. ఇప్పుడు మీరు విదేశాలు వెళ్ళాలంటే ఖర్చు లేకుండా విదేశాలు వెళ్ళలేరు, అదే విదేశాలు వెళ్తారు కదా చక్కగా వెళ్తారు, ఎలాంటి ఆరాట పోరాటాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు విదేశాలకు వెళ్తారు. ఇలా రకరకాలుగా మనం కండిషన్ని బట్టి బ్లెస్సింగ్ ఎలా వర్తిస్తుందన్న విషయాన్ని మనం అప్లికేబుల్ చేసుకోవాలి. ఇదొక బ్లెస్సింగ్ కర్కటక రాశిలో పుట్టిన వాళ్ళకి, కర్కటక లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ మాసము. అలాగే మీకు ఈ మాసము అందరితోటి మంచి రిలేషన్ ఉంటుంది. శత్రుబాధలు మెయిన్ అంతర్గత శత్రువులతోటి ఇబ్బంది పడకుండా ఉంటారు. అంటే మీ థాట్ ప్రాసెస్ చాలా క్లీన్గా ప్యూర్గా ఉంటుంది, చాలా అంటే ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్నమాట. ఇప్పుడు మన మనసులో ఆలోచనలు కావచ్చు, మనకు వచ్చే ఆలోచనల వల్లే మనం ప్రశాంతంగా ఉంటాము, మనం అసహనానికి గురవుతాము, కోపం వస్తుంది, ఇలాంటివి ఏం లేకుండా అంతర్గతంగా మనల్ని మనం జయించే సమయం ఈ సమయం అని చెప్పాలి. అంతర్గతంగా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరూ వాటి నుంచి బయటకు వచ్చే సమయము. అలాగే బాహ్యంగా ఉన్న శత్రువుల నుంచి కూడా ఏమన్నా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ నుంచి ఇబ్బందులు రాకుండా అంతా చాలా చక్కగా సజావుగా వెళ్ళే శుభ సమయం. కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. కాంపిటేటివ్ సక్సెస్, ఇది కూడా ప్రత్యేకించి కాంపిటేటివ్ సక్సెస్ ఏ విషయాల్లో అంటే
ఇప్పుడు మీరు మనీ పరంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటే అవి సఫలీకృతం అవుతాయి. లోన్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది మీకు సఫలీకృతం, లోన్ ప్రయత్నాలు అన్నీ సఫలీకృతం అవుతాయి. మీకు ఎవరైనా ఇవ్వాల్సి ఉన్నా కూడా ఈ మాసం నుంచి వాళ్ళ నుంచి ఒక సానుకూల దృక్పథం, వాళ్ళు ఇవ్వడానికి సుముఖత చూపించడం, ఇవ్వడము, ఇలాంటి వీటన్నిటిలో దేనికి ఒక దానికి చక్కటి అవకాశం ఉంది. మీరు విద్యార్థిని విద్యార్థినులు అయితే కనుక కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా చక్కటి ట్రాన్సిట్. మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే కుజభగవానుడు దశమ స్థానంలో సంచారం చేస్తూ మంచి బ్లెస్సింగ్స్ని మీకు అందజేస్తూ ఉన్నాడు. ఏ విషయాలంటే వృత్తి వ్యాపారాల్లోనే, కేవలంగా వృత్తి వ్యాపారాల్లోనే ఆయన మీకు చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు, మంచి దిగ్బలంతో ఉన్నాడు. వృత్తి వ్యాపారాల్లో మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి, అలాగే మిమ్మల్ని మీరు కాంక్రీట్ చేసుకోవడానికి ఇది చాలా చక్కటి శుభకరమైన గోచర గ్రహస్థితి. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళందరూ పరిహారము, ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారము. ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన చాలా బాగా చేస్తే చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఈ చిన్న నామాన్ని, ఇప్పుడు విష్ణు సహస్ర నామం చదవగలిగినా వినగలిగినా చాలా మంచిది. ఈ మాసం మొత్తం కూడా చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఒకవేళ విష్ణు సహస్ర నామం చదవగలిగినా లేకపోయినా మనం అందులోనే ఉంటుంది కదా చివరిలో, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరానని, అలాగా శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అన్న ఈ నామాన్ని అనునిత్యం జపిస్తూ ఉండడము, అలాగే జపిస్తూనే ఉండడం, ఏ పని చేస్తున్నా ఈ నామాన్ని జపించడము, అలాగే ఇంకొకటి లక్ష్మీ నారాయణ ఇద్దరిని కలిపి పూజించడము. అంటే శుక్రుడు కూడా మిథున రాశిలోకి వస్తూ ఉన్నాడు కాబట్టి తర్వాత బుధుడు జాయిన్ అవుతాడు. లక్ష్మీనారాయణ యోగం ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఉంది. దాన్ని బలోపేతం చేసుకోవడానికి శ్రీ లక్ష్మీనారాయణం భజే, శ్రీ లక్ష్మీనారాయణం భజే, శ్రీ లక్ష్మీనారాయణం భజే ఈ నామము ఈ మాసం అంతా కూడా మనసులో మీరు ఏ పని చేస్తూ ఉన్నా సరే సర్వకాల సర్వావస్థల్లో కూడా ఈ నామాన్ని అనుకుంటే చాలా చక్కటి సత్ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా పొసగుతాయి. ఇవి ఈ మాసం యొక్క ఫలితాలు మరియు మీరంతా చేసుకోవాల్సిన రెమెడీ పరిహారాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.